వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. చేంద్రాపూర్ 14వ వార్డుకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్నామతుని శివకుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అన్నామతుని శివకుమార్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఖరికి విసుగు చెంది వైఎస్ఆర్ సిపికి మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. మైనార్టీలపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రభుత్వ వేధింపులు గురిచేయడంతో పాటు ఒక్కరికి కూడా మంత్రివర్గంలో చోటివ్వకపోవడం ముస్లిం వర్గాలపై టీడీపీ చూపిస్తున్న కపట ప్రేమకు నిదర్శనమన్నారు. స్థానికులుగా మనం మన పట్టణాన్ని దోపిడీకి గురికాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని శివకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దేశ శ్రీనివాసరావు, దుబాయ్ బాబు, ఎన్సీసీ శ్రీను, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణానికి సంబంధించి 14వ వార్డు తెలుగుదేశం మైనార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతున్న శుభ సందర్భంగా సోదరులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ తప్పకుండా మీ రాకతో 14వ వార్డులో వైఎస్ఆర్ పార్టీ అత్యధిక మెజార్టీని గైకొంటుందనే దాంట్లో ఎటువంటి ఇది లేదు. తప్పకుండా 14వ వార్డు మీ అందరి రాకతో వైఎస్ఆర్ పార్టీకి అత్యధిక మెజార్టీ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా మన అందరం కలిసి ఈ ప్రాంత వాసులుగా చేయి చేయి కలిపి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ విజయానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని చేకూర్చడానికి సోదరుల రాక ఈరోజు తెనాల్లో శుభసూచకంగా చెబుతూ మరొక్కసారి సోదరులందరిని అభినందిస్తాం. మహాకవి గుర్రం జాషువా 124వ జయంతి వారోత్సవాలు గుంటూరులో ఈ నెల 22వ తేదీ నుండి ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపాన గల గుర్రం జాషువా విగ్రహం వద్ద గోడ పత్రికలను ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమాలకు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28వ తేదీ వరకు జరిగే జయంతి కార్యక్రమాల్లో ప్రముఖులు పాల్గొంటున్నారని, అందులో తొలి రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, సినీ నటులు బ్రహ్మానందం, ఆచార్య కొలకలూరి ఇనాకులతో పాటు డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కలెక్టర్ కోన శశిధర్ తదితరులు పాల్గొంటారని చెప్పారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే ఈ కార్యక్రమాల్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాషువా విజ్ఞాన సమితి అధ్యక్షులు న్యూటన్, దళిత నాయకులు ఆలూరి అబ్కిలర్, రాజారాం, మురళీధర్, కె దేవానంద్, సౌపాటి కిరణ్, ఎంఆర్ఎల్ వర్మ, లక్ష్మణరావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 124వ జయంతి ఉత్సవాలు అతి ఘనంగా గుంటూరులో మన మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఈ యొక్క ఉత్సవాల కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి వేలాదిగా జాషువా అభిమానులందరూ కూడా మరి గుంటూరు విచ్చేసి ఆ సభలను జయప్రదం చేయాలని, వారి యొక్క రచనల నుండి వెలువడినటువంటి అనేక అంశాల మీద చాలా ఉత్తమోత్తములైన సాహితీవేత్తలు మాట్లాడతారు. కాబట్టి జాషువా గారి యొక్క రచన నుండి వచ్చే ప్రతి ఒక్క పద్యాలను మీరు ఆలకించి వాటి తద్వారా జాతి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి ఈ తెనాల్లో మహాకవి గుర్రం జాషువా గారి 123వ జయంతి సందర్భంగా వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో కానీ 22వ తారీఖు నుంచి 27-28 వరకు కూడా గుర్రం జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో ఒక మాణిక్య వరప్రసాద గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి సభలో అనేక మంది వక్తలను తీసుకొచ్చి గుర్రం జాషువా యొక్క సాహిత్య యొక్క విలువల్ని చాటి చెప్పడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సభల్ని జయప్రదం చేయాలి. విద్యార్థి దశ నుండే గాంధీజీ ఆశయాలు, ఆదర్శాలు అలవర్చుకుంటే సమాజంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగవని, సమాజంలో సుఖశాంతులతో ప్రజలు జీవనం సాగించగలరని మహాత్మా సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకుడు వజ్ర రామలింగాచారి అన్నారు. స్థానిక ఏబీసీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం నిర్వాహకులు ముద్దాభక్తుని రమణయ్య విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ పద్మ మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రతి టీచర్ మీద ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. జాతిపితగా మహాత్మాగాంధీ ప్రపంచ మానవాళికి తన సత్యము అహింసా విధానాలతో స్ఫూర్తినిచ్చిన విషయం అందరికీ తెలుసు. ఆ బాటలో విద్యార్థి దశ నుండి స్కూలు బాల్యం నుండి కాలేజీ వరకు క్రమశిక్షణతో కనుక జీవనం కనుక సాగించగలిగితే గాంధీజీ ఆశయాలు సమాజానికి ఎంతో ప్రయోజనకారి అవుతాయని నేను భావిస్తున్నాను. గాంధీ ఆశ్రమంలో పక్షోత్సవాల సందర్భంగా 15 రోజులు నిత్యము మరి వారి ఆధ్యాత్మ చింతన సేవానితో కూడినటువంటి అష్టోత్తర శతనామావళి పూజాది కార్యక్రమం నిర్వహించబడుతుంది. 100 యూనిట్ల వరకు పేదలైన ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా విద్యుత్ను అందించే పథకానికి మరింత లబ్ధి చేకూర్చే విధంగా 125 యూనిట్లు వినియోగించే వారు సైతం ఈ పథకానికి అర్హులేనని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ డీఈ మురళీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే పథకానికి సంబంధించి అర్హులను గుర్తిస్తున్నామని అన్నారు. సంబంధితులు కుల ధృవీకరణ పత్రాలు తీసుకుని నమోదు చేస్తున్నామని అన్నారు. అర్హులు ఉంటే వారు కూడా మా కార్యాలయాన్ని సంప్రదించాలని, సెప్టెంబర్ అక్టోబర్ నాటికి అర్హత ఉన్న వారందరికీ పథకంలో చేర్చాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పేదలకు ఇళ్లకు విద్యుత్ వెలుగులు అందించే ఈ పథకాన్ని మరింత మందికి చేరువ చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఉచిత విద్యుత్ను 100 యూనిట్ల వరకు పెంచింది. 125 యూనిట్ల వరకు వాడుకునే వారికి కూడా అర్హులుగా పరిగణిస్తూ పథకంలో చేర్చే వెసులుబాటు ఇచ్చింది. అంటే 100 యూనిట్ల వరకు బిల్లును ప్రభుత్వం చెల్లిస్తుంది, మిగిలిన 25 యూనిట్లకు లబ్ధిదారుడు చెల్లిస్తే సరిపోతుంది. గత నెలలో వెలువడిన ఉత్తర్వులతో రాజధాని జిల్లాలో సుమారు మరో 18,000 మంది ఎస్సీ ఎస్టీలకు అదనంగా ప్రయోజనం కలుగుతుందని అధికారులు అంచనా వేశారు. తమ దగ్గర బిల్లులు, మీటర్ల నమోదు పేర్లు, వాటి డేటా ఆధారంగా అర్హులను గుర్తించి వారికి సమాచారం ఇచ్చే పని ప్రస్తుతం మన ప్రాంతంలో వేగంగా సాగుతుంది. అక్టోబర్ ఆఖరుకు అర్హత ఉన్న వారందరినీ ఈ పథకంలో చేర్చాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. తాజా ప్రక్రియ అమలు మొదలైన తర్వాత ప్రభుత్వం ఏటా ఈ 2 జిల్లాలకు సంబంధించి 55 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల వరకు విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సి వస్తుందని అంచనా. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నుంచి ఈ మొత్తాలను చెల్లించనున్నారు. మొత్తం మీద పేదలకు మేలు జరిగే కార్యక్రమం అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేస్తుంది. ఇంకోటి, ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ సప్లై అని ఒకటి నడుస్తుంది. ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ సప్లైన్లో ఫస్ట్ మనకి 50 యూనిట్ల వరకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దాన్ని గత సంవత్సరం జూన్ నుంచి 75 యూనిట్లు పెంచడం జరిగింది ప్రభుత్వం వారు. దాన్ని ఇంకా ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలి, ఎక్కువ మందికి వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఒక ఉపయోగం లాభాలు ఉన్నాయో అవి అందరికీ చేరాలి అనే ఉద్దేశంతో ఆ సబ్సిడీ దీన్ని యూనిట్లు ఫ్రీ యూనిట్స్ని 100 యూనిట్లకి పెంచడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి కన్స్యూమర్స్లో ఫస్ట్లో మాకు దగ్గర 50 యూనిట్స్ ఉన్నప్పుడు కేవలం ఒక 40% మాత్రమే వచ్చేవాళ్ళు. తర్వాత 75 చేసిన తర్వాత దగ్గర 50% లబ్ధిదారులు వచ్చారు. అంటే మాకు ఉన్న ఎగ్జిస్టింగ్ కన్స్యూమర్స్ ఎస్సీ ఎస్టీ కన్స్యూమర్స్ సుమారుగా మన డివిజన్ ప్రాంతంలో 45,000 మంది ఉంటే ఈ 75 యూనిట్లు చేసిన తర్వాత సుమారుగా 24-25,000 మంది లబ్ధిదారులు వస్తున్నారు. ఇప్పుడు 100 యూనిట్లు చేశారు. సో మా లబ్ధిదారుల సంఖ్య మనకు సుమారుగా 30,000 దాటే అవకాశం ఉంది. సో అందుకనే ఇంకా మన ఈ మధ్య రీసెంట్గా 2011 సెన్సెస్ కూడా మేము అన్ని మండల ఆఫీసుల నుంచి తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం మేము మొత్తం టోటల్గా వెరిఫై చేస్తే మొత్తం మన యొక్క పాపులేషను ప్లస్ హౌస్ హోల్డ్స్ సుమారుగా అంటే పాపులేషన్ బై 3 వేసుకొని హౌస్ హోల్డ్స్ క్యాలిక్యులేట్ చేస్తే. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీ వార్డులో సమస్యలు ఏమున్నా గ్రామదర్శిని కార్యక్రమంలో తెలియజేయండి. అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి. ఎస్సీ ఎస్టీలు 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను వాడుకునే అవకాశం ఉంది. మీ కుల ధృవీకరణ పత్రాలను అందజేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విద్యుత్ డీఈ ఆవుల మురళీకృష్ణ యాదవ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.